మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో ఉమామహేశ్వర దేవాలయ సన్నిధిలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించే శివపార్వతుల కళ్యాణ మహోత్సవం స్థానిక జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ గుప్తా మాట్లాడుతూ ఆ పరమేశ్వరుని కృప వల్ల తమ పూర్వీకుల జ్ఞాపకార్థం ఈ కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందని జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా తెలిపారు. ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని భక్తులు అన్నప్రసాదం స్వీకరించి పరమేశ్వరుని కృపకు పాత్రులు కాగలరని పబ్బ మహేష్ గుప్తా కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్బాయ్, మండల అధ్యక్షులు రమణగౌడ్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు అశోక్ గౌడ్, వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి, శివంపేట మండల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పబ్బ అంజయ్య గారు నిర్మాణం చేయడం జరిగింది. మా చిన్నతనంలో కూడా దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితమే ఇక్కడికి మేము వచ్చేవాళ్ళం. దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం అరేంజ్ చేసేవాళ్ళు. అదేవిధంగా దానికి అనుగుణంగానే వారి కుమారుడైనటువంటి రమేష్ అన్నగారు, అదేవిధంగా స్వరూప గారు, వారి భార్య సతీమణి గారు, మరి వారు కూడా కంటిన్యూగా ఈ కార్యక్రమం తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా మహేష్ గుప్తా గారు, జెడ్పీటీసీ గారు, వారు వారి సతీమణి గారు కూడా మరి ఏదైతే పెద్దలు నిర్మించినటువంటి ఈ యొక్క గుడిని పునరుద్ధరించుకుంటూ దాన్ని అభివృద్ధి చేసుకుంటూ మరి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి వాళ్ళ తాతగారి ఆశయం ఏదైతే ఉండేనో దాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారిని నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. పూర్తి చేసిన మా తాతగారు అయినటువంటి పబ్బాంజయ్య గారు మరి ఈ ఉమామహేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు కూడా మహాశివరాత్రికి నిన్న మరి ఈరోజు శివరాత్రి రోజు అభిషేకాలు, శతరుద్రాలు, అదేవిధంగా తెల్లారి అన్నదానం, అదేవిధంగా అందరి శివ పార్వతుల కళ్యాణం కూడా ప్రతి సంవత్సరము మా తండ్రి గారు అయినటువంటి పబ్బా రమేష్ గారు, అదేవిధంగా మా అమ్మగారు పబ్బా స్వరూప గారు మరియు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ శివపార్వతుల కళ్యాణం అందరి ఆశీర్వాదాలతో ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భక్తులకు మరియు మా మండల ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రగౌడ్ అన్న గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ గౌడ్ గారు, రమణ గౌడ్ గారు, మండల పట్ల అధ్యక్షులు సర్పంచులు అశోక్ గౌడ్ గారు, అదేవిధంగా మండలం నుంచి ఇచ్చేసినటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా భక్తులందరికీ కూడా మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలని, అందులో మనం అందరం ఉండాలని ఏకైక కోరికతోని ఈ కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని దిగ్విజయం చేసిన శివంపేట భక్తులందరికీ, గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారికి, ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ గారికి మరియు వార్డు సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.